అమెరికా పర్యటనలో భాగంగా భారత పార్లమెంట్ సభ్యులు కనుమూరు రఘురామకృష్ణం రాజు నార్త్ కరోలిన రాష్ట్రం చార్లైట్లో పర్యటించినప్పుడు ఆయనకు ఘనస్వాగతం లభించింది ఈ సందర్భంగా పలువురు ఆయనతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు వర్కింగ్ డే అయినప్పటికీ దాదాపు రెండు వందల మంది ఎన్ఆర్ఐలు ఈ కార్యక్రమానికి విచ్చేశారు ముఖ్య అతిథి రఘురామకృష్ణం రాజును నాగా పంచుమార్తె ఆహ్వానించి పరిచయం చేయగా ఠాగూర్ మల్నేని వ్యాఖ్యాతగా వ్యవహరించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయనకు పుష్పగుచ్చాలతో స్వాగతం పలకగా తను అందరితో కలివిడిగా మాట్లాడుతూ కుశల ప్రశ్నలు వేస్తూ ఉత్సాహంగా కనిపించారు అందరూ ఆసీన్లవగా ఆహ్వానితులందరికీ స్వాగతం పలికి కార్యక్రమాన్ని ప్రారంభించారు కొందరు స్థానికులు సభికులను ఉద్దేశించి మాట్లాడారు అనంతరం రఘురామకృష్ణం రాజును వేదిక మీదకు ఆహ్వానించగా ఎప్పటిలాగానే గోదావరి వాళ్ల స్టైల్లో ప్రసంగించి ఆకట్టుకున్నారు వైఎస్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా అధోగతి పాలయ్యింది వ్యవస్థలను నిర్వీర్యం చేసిన విధానం ఫేక్ ఉచిత తాయిలాలు తన నియోజకవర్గం నరసాపురం వెళ్లడానికి సృష్టిస్తున్న ఇబ్బందులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావలసిన చారిత్రక అవసరం వంటి విషయాలపై కూలంకుశంగా వివరించారు ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటమి తప్పదంటూ పేర్కొన్నారు తదనంతరం అందరికీ విందు భోజనం అందించారు చివరిగా వందన సమర్పణతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది నాగా పంచుమర్తి ఠాగూర్ మల్నేని బాలాజీ తాతినేని సతీష్ నాగభైరవ శ్రీమాన్ రావి సురేష్ కొత్తపల్లి తదితరులు ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు